ఏడాదిలో బాగా ఎదురు దెబ్బలు 2019తో పోలిస్తే 2020లో ఇంకా పెరిగాయి తప్ప ఎక్కడ ఉపశమనం లభించింది లేదు. చివరికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఆ 2000 ఎకరాలు మినహాయించి మిగిలిన చోట్ల పంపిణీ చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా సక్సెస్ అనేది కనిపించలేదు. ఆ కొట్లాడి ఆ తప్పుని సరిచేయగలిగాడు ఇంకొకడు ఎవడన్నా అయితే వితౌట్ జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం చేశాడు. ఈ 2 ఇయర్స్ లో 2019 లోను సంక్షేమం 2020 లోను సంక్షేమం ఎక్కడ చూసినా సంక్షేమం సంక్షేమం తప్ప వెరీజ్ డెవలప్‌మెంట్ అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఇక్కడ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అనేది అప్పట్లో 5 ఏళ్లలో పూర్తిగానటువంటి ఫ్లైఓవర్లు రెండు పూర్తి చేశారు. ఇక్కడ ఇదే డౌట్ దుర్గ ఫ్లైఓవర్ వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చా? ఒక బిల్డర్ ని లొంగదీసి పని చేయించుకోవడం జరుగుతాల. వీళ్ళు బెదిరించారా కొట్టారా తిట్టారా అనవసరం జనా. ఫ్లైఓవర్ పూర్తి మొదట్లో దూకుడుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చివర్లో వెనక్కి తగ్గారా? వ్యవస్థతో సర్దుకుపోయి తిరుగుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేదు. అలా వదిలేసేవాడు లీడర్ గారు. అలాంటి విషయంలో మొండిగా నిలబడ్డాడు ఈయన. అది మెచ్చుకోవాలి. ఇందుకు చాలా పర్ఫెక్ట్గా ఫైట్ చేశాడు. ఏది రియలిస్టిక్ ఫైట్ అంటే ఇక్కడ ఉపాధిని క్యాలిక్యులేట్ చేయలేము. నిరుద్యోగులకు ఇచ్చిన మాట అయితే తప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే 70 ఏళ్ళ నుంచి ఆంధ్రాలో లేవని చెప్పాలిగా. దాదాపు 50,000 మంది దాకా ఇప్పుడు ఇది ఫస్ట్ సచివాలయ ఉద్యోగాల లక్షణాల దాకా ఎట్లా ఇది కూడా ఒక 50,000 ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ సెక్టార్. జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచించుకునే సమయం కరోనా ఇచ్చిందని అనుకోవచ్చా? ప్రభుత్వ రంగ సెక్టార్ని డెవలప్ చేసుకొస్తున్నాడు అది ఒక రకంగా మెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయాలనుకోవడం, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు మాట నిలబెట్టుకున్నారు. అందులో దళితుల మీద దాడులు, దళిత శిరోముండనాలు, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇన్సిడెంట్ని వీళ్ళు కావాలని చేయరు, ఇన్సిడెంట్ తర్వాత స్పందించేది. ఆ విషయంలో గతంతో పోల్చుకుంటే బెటర్. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈరోజు ఒక మంచి టాపిక్ అన్నమాట. 2020 ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. రాజకీయ నాయకులకైనా గుర్తుందా లేదా అంటే ప్రజల జీవితాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇబ్బందులు కష్టాలే తప్ప అంతకు మించి ఒరిగింది ఏదైనా ఉందా అంటే ఒకసారి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఓవరాల్గా ఇదే అంశం మీద ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే 2020 రాజకీయంగానే కాదు మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆ కరోనా తప్ప ఇంకంతకుమించి పెద్దగా ఏం కనిపించట్లేదు. పొలిటికల్గా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2020 చాలా ఇంపార్టెంట్ పీరియడ్ యాక్చువల్గా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 2020 ఒక రకంగా వేస్ట్ అయిపోయింది అనుకోవాలా, ఆయన ఏమన్నా యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు అనుకోవాలా, ఎలా చూడాలి ఓవరాల్గా? విఫలమేమి ఉండదు, కాకపోతే ఏంటంటే ఆశించిన ప్రయోజనం నెరవేరలా. ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీమ్ 2020 స్టార్టింగ్లో జరగాలి, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు 2020 స్టార్టింగ్లో జరగాలి. ఒకవేళ అటు ఇటు అయినా ఇంకొక నెల అంటే అప్పుడు అసలు ఆల్రెడీ అనౌన్స్ చేసిందే కదా, నోటిఫికేషన్ ఇచ్చేసి అనౌన్స్ చేసింది. ఇప్పుడు దాదాపుగా 11 నెలల తర్వాత జరగబోతున్నాయి. అంటే గ్రామ స్వరాజ్యం ఒక సంవత్సరం నష్టపోయింది, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా తీర్పు ఒక సంవత్సరం కోల్పోయింది. అంతే కదా, అప్పుడే తీర్పు వచ్చేసి ఉండేది కదా అటు ఇటు. అలాగే జనసేన వాళ్ళకి ఒక 1 ఇయర్ లాస్ అయినట్టు, ఎందుకంటే పాపం వాళ్ళు ఆ టైంలో కనుక ప్రతినిధులుగా వచ్చి ఉంటే ఫస్ట్ ట్రిప్ ప్రజాప్రతినిధులుగా ఒక 1 ఇయర్ ఇప్పటికి పూర్తి చేసుకున్నాడు, 1 ఇయర్ కోల్పోయినట్టు. నెక్స్ట్ ఫిబ్రవరి లెక్కేసుకుంటే మార్చిలో కౌంట్ వేసుకుంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోయినట్టు. 1 ఇయర్ జనసేనకి రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం కోల్పోయినట్టు వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి. అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఎదుగుదలకి పరిగెత్తే టైంలో కరెక్ట్ బ్రేక్, వాళ్ళిద్దరి కూటమి పరిగెత్తే టైంలో అదేదో అంటారు కదా శాపనార్థంలాగా వాళ్ళకి తెలంగాణ చూసుకుంటే బీజేపీకి ఇయర్ కలిసి వచ్చింది. అది చివరి నిమిషం, అది ముందు నుంచి ఇంకా వేరుగా ఉండేది. ముందు మున్సిపల్ ఎన్నికలకి వాటికి అయితే ఇదే దెబ్బ కొట్టింది ఒక రకంగా, జనంలోకి వెళ్ళడానికి ఇబ్బంది అయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా లాస్ అయింది పబ్లిక్. ఎట్లాగూ అంటే సరే గ్రామ కాన్సెప్ట్ అది ఒక ఎత్తు అయితే,
ఉద్యోగాలు ప్రతి ఏడాది కూడా క్యాలెండర్ ఇస్తానన్నారు. మామూలుగా జనవరికి ఇస్తామన్నారు. సరే లాస్ట్ ఇయర్ కంటే అప్పుడే మధ్యలో జాయిన్ అయినట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి జనవరికి ఇవ్వాలా, సరే ఈ స్థానిక ఎన్నికల తర్వాత ఇస్తారని భావించారు. అప్పుడే అనౌన్స్ కూడా చేశారు. తర్వాత మార్చిలోకి వచ్చేటప్పటికి ఈ కరోనా, ఇంకా క్యాలెండర్ ఎక్కడ ఉంది? వన్ ఇయర్ నిరుద్యోగులు లాస్ అయ్యారు. అట్లాగే అనేక పథకాలు గందరగోళానికి గురైనవి. ఇప్పుడు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళారు చంద్రబాబు గారి టైంలో, ఆయన చివరి ఏడాదిలో కన్ఫామ్ చేశారు. వాళ్ళందరికీ ఈయన డబ్బులు వేయలే, అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళు. అలాగే గ్రౌండ్ లెవెల్లో చూసేటప్పటికి 2250 పెన్షన్, 2500 అది కాలేదు, అది అక్కడ ఆగిపోయింది. అంటే ఇక్కడ ఉపాధిని క్యాలిక్యులేట్ చేయలేము, నిరుద్యోగులకి ఇచ్చిన మాట అయితే తప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఉద్యోగులు ఇవి కాసేపు పక్కన పెడితే గ్రూప్స్ కానివ్వండి, డిఎస్సీ కానివ్వండి, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఈరైతే అయిపోయింది. అదే నేనంది జనవరిలో రావాల్సింది, మార్చి అన్నారు అప్పుడు, ఎందుకంటే వన్ ఇయర్ ఇంకా పూర్తిగా లెక్కలేస్తున్నాం అన్నారు. కరెక్ట్గా ఆ టైం కరోనా వచ్చేసింది కాబట్టి ఆయన అనడానికి లేదు అవకాశం. ఇప్పుడు ఈ ఇయర్ చేస్తారు లేదో చూడాలి, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 29 తప్పాల అది అందులో అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ టైంలో ఎగ్జామ్ పెట్టే పరిస్థితి ఉంది, జనరల్ ఎగ్జామ్సే జరగనప్పుడు వీటికి ఏం పెడతారు కాబట్టి ఆ మాట అనడానికి లేదు. ఈ ఇయర్ కనుక జరపకపోతే మార్చిలోపు ఖచ్చితంగా అదే మాట వస్తుంది, నో డౌట్. అది మాట నిలుపుకున్నట్టుదే అవుతుంది. రెండవది, ఈ మధ్యలో కూడా ఉపాధి ఒక ఉద్యోగ అవకాశాలు ఒకటి యాడ్ అయింది. సరే వాలంటరీ వ్యవస్థ ఒకటి పక్కన పెడితే అది ఒక మంచి. గవర్నమెంట్ డాక్టర్లు ఈ సందర్భం దాదాపుగా 50,000 మంది దాకా ఇవ్వడం ఇది ఫస్ట్ టైం. అది సచివాలయ ఉద్యోగాలు లక్షన్నర దాకా ఎట్లాగో ఇది కూడా ఒక 50,000 ఉద్యోగాలు అనేటు. అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఇవన్నీ అవుట్సోర్సింగ్లే పర్మనెంట్ అని చెప్పను కానీ, బట్ అవుట్సోర్సింగ్ అయినా ఇచ్చే పరిస్థితి లేదు కదా చాలా ఏళ్ళ నుంచి కూడా. అందులో హెల్త్ సెక్టారు, రూరల్ డెవలప్మెంట్ సెక్టారు, గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి కాన్సెప్ట్ చాలా కాలం నుంచి వదిలేసాం మనం, దాదాపు 10-15 ఏళ్ళ నుంచి. ఆ విషయంలో సక్సెస్ఫుల్ అనుకోవాలి. అదే సందర్భంలో మనది ప్రవాస రాష్ట్రమా అనే ఒక అనుమానానికి తావిచ్చిన సంవత్సరం కూడా ఇది. అంటే గతంలో అలాగే అనుకునేవాళ్ళం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాష్ట్రం బయట, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలో. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అంతా ఆయన రాష్ట్రంలోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రవాసంలోనే ఉన్నారు పక్క రాష్ట్రంలో. సరే ఆయన ఉన్నారు కాబట్టి కౌంట్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు లోటస్ పాండ్ను అక్కడే ఉండేవాడు, అప్పుడప్పుడు ఇక్కడికి మనకి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఉండే. ఇప్పుడు సేమ్ రివర్స్. అంటే ఇక ప్రతిపక్ష నాయకులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉండరేమో, ఉండడానికి ఇష్టపడరేమో. ఇక్కడ ఇక్కడ రెండు విచిత్రాలు ఏంటంటే, ఆస్తులు వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ జీవితాలు పక్క రాష్ట్రాల్లో ఉంటాయి, పనిచేసేది ఈ రాష్ట్ర ప్రజలు. అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం, హైదరాబాద్ వెళ్ళిపోతాం. అదొకటి. ఈ ఏడాదికి ఇంకా వచ్చే ఏడాదికన్నా మారతారు లేదు తెలియదు. ఇల్లు కట్టుకుంటాం వేరు. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నోళ్ళు చాలా, ఇల్లు ఉన్నోళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు అదిలకి ఇచ్చుకుని, లేకపోతే బెంగళూరులో ఉంటారు. ఇల్లు ఉండటం వేరు, నివాసం ఉండటం వేరు. ఇప్పటికీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోలేదు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోలేదు నాకు తెలిసి, ఏదో వచ్చిపోతుండే కార్యక్రమమే. అంటే ఇదొక ప్రవాస పాలకుల లేదా ప్రవాస రాజకీయ నేతల ఒక రకంగా చెప్పాలంటే విడిది ప్రాంతం అనాలే, విజిటింగ్ ప్రొఫెసర్లు తయారయ్యారు మనకి. అది అది మారాల. అది ఆంధ్రప్రదేశ్లో మనం ఎంతసేపటికి వస్తున్న సంక్షేమం చూస్తున్నాం కానీ మనం ఆత్మాభిమానాలు లాంటివి ఎప్పుడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచించుకునే సమయం కరోనా ఇచ్చిందని అనుకోవచ్చా? మండలి రద్దు విషయంలో కానివ్వండి, కొన్ని కొన్ని అంటే ఆయన ఆవేశంగా తీసుకున్నారు, ఇంకా అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానివ్వండి, ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ని మార్చేసే విషయంలో కానివ్వండి, ఇటువంటి కొన్ని నిర్ణయాలు అంటే చాలా ఆవేశంగా తీసుకున్నారు, ఏదో జరిగిపోద్ది అనుకుంటున్న టైంలో అవన్నింటికి బ్రేక్ పడడం, మళ్ళీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, ఇది కూడా ఈ ఏడాదిలో జరిగింది. అంతా నా ఇష్టమనే రాజకీయం చల్లదు అనేది ఎప్పుడైనా సరే రాజకీయం అనుభవం నేర్పుతుంది. రాజశేఖర్ రెడ్డి బయటే ప్రతిపక్షంలోనే పాతికేళ్ళు ఉండడం వల్ల నేర్చుకుని వచ్చి ఒద్దిగ్గా ఉన్నాడు. ఈయన అధికార పక్షంలోనే స్టార్ట్ అయింది ఈయన కెరీర్. ఈయన రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడే కదా ఈయన ఎంపీ అయింది. దాంతో అధికార పక్షపు అలవాటు వచ్చింది కానీ ప్రతిపక్షపు అలవాటు రాలేదు ఫస్ట్ స్టార్టింగ్. దానివల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయారు. కరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. అప్పుడప్పుడు 48 గంటల దీక్షలో ఆ పేరుతో 48 గంటలని చివరికి సాయంత్రం కూర్చి మధ్యాహ్నం కూర్చొని 2 రోజులు ఉదయానికి లేచి వెళ్ళిపోవడం
ఐదేక్ష లేదు, అసలు ప్రతిపక్ష పాత్ర అనడానికి లేదు. అప్పుడప్పుడు పేపర్లో కలిసే వార్త కోసం తప్పించి బీభత్సమైన కార్యక్రమం ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ కోర్టులు కేయడాలు రచ్చరచ్చ చేయడాలు ఈ స్థాయిలో లేదు. అధికార పక్షం వాళ్ళు అప్పుడప్పుడు చేసే నిరసన కార్యక్రమంలానే ఉంది. ఆ యాంగిల్ నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా అంటే ప్రతిపక్షం ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు ఓడిపోవడం ద్వారా. ఆ టైంలో ఈ ప్రతిపక్ష పాత్రలు ఏమి జీర్ణం కాల, అధికార పక్షాన్ని తిడుతూనే వచ్చారు. అధికార పక్షానికి ఉండే అడ్డంకులు ఎట్లా ఉంటాయి అంటే అంత నా ఇష్టం అనేది జరగదు అనేటువంటిది నేర్పింది ఒక రకంగా ఈ ఏడాది బాగా. ఇప్పుడు అందులో రమేష్ కుమార్ ఇష్యూ కావచ్చు, లేకపోతే కనుక మండలి రద్దు, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వాల ఇష్యూ, ఇప్పుడు దిశ పోలీస్ స్టేషను పేరుకు పోలీస్ స్టేషన్లో తప్పించి సపరేట్ దిశ చట్టం ఏమి అమలు కాలేదు కదా, అట్లాంటివి ఏం లేదు. కాబట్టి అన్నీ నా ఇష్టం వచ్చినట్టే చేస్తానంటే కుదరదు. రాజ్యాంగము చట్టము ఇవన్నీ నీకు 150 కాదు 175 174 వచ్చినా కూడా ఏం చేయలేవు. దాంట్లో కొన్ని కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ప్రకారం నడవాలి. సేమ్ టైం ఏంటంటే పార్టీ ఆ టెంపో కంటిన్యూ టైంలో దాన్ని ఏమంటారు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఇయర్లో లేని ప్రభుత్వ వ్యతిరేకత 2 సంవత్సరంలో ప్రారంభమైంది. ఫస్ట్ ఇయర్ అంతా సంక్షేమం కాన్సెప్ట్ మీద వెళ్ళింది. కాబట్టి అసలు ఇక ప్రతిపక్షానికి స్కోప్ ఉంటుందా అనే అనుమానం. మధ్యలో ఈ బిహేవియర్ గురించినటువంటి క్వశ్చన్స్ ఉన్నా, బిహేవియర్లు ఆల్రెడీ జగన్ గురించి తెలిసినటువంటిది. అందులో వీళ్ళు ప్రొజెక్ట్ చేసినంత మాత్రం ఇంతకుముందు దుర్మార్గుడు అని ప్రొజెక్ట్ చేశారు కాబట్టి అవి కౌంట్ కాదు ఇక్కడ. కాకపోతే ఎక్కడ తేడా వచ్చిందంటే ఈ సెకండ్ ట్రిప్లోకి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని మాట అనే అన్న వాటిలో నుంచి తేడా. ఉద్యోగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాడు, అది అంతమందికి ఇవ్వకపోతే నువ్వు ఇంకో రకంగా ఏదో సెట్ చేయాలి కదా. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఒక గొప్ప అందరికీ పర్మనెంట్ చేస్తామన్నారు, నథింగ్. 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు, మొదట్లో అంటే ఈ ఏడాది అంటారు ఇప్పుడు. కాబట్టి మాటకే పరిమితం అది, దాన్ని ఒక కార్పొరేషన్ పెట్టాం దాంతో నువ్వు మీరు అందరూ పర్మనెంట్ అయినట్టే చప్పట్లు కొట్టుకోండి అంటే ఉపయోగం ఏముంది. కాబట్టి అది ఒక వ్యతిరేకత ఒక సెక్షన్, అందులో అప్పటిదాకా వచ్చేసాడు అన్న వచ్చేసాడు ఇచ్చేస్తాడు అన్న దాని నుంచి అందులో ఆర్టీసీది గవర్నమెంట్లోకి తీసుకున్నారు అన్న కాన్సెప్ట్లో టైప్లో ఇది కూడా అవుద్దు అనుకుంటే కాల. ఇంకోటి కొన్ని కొన్ని సెక్షన్స్ని తీసేశారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. కొంతమందిని ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ తీసేస్తానన్నది కంటిన్యూ చేశారు. చేసే టైంలో దానివల్ల నష్టపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ రీడర్స్ ఉన్నారు ఎలక్ట్రిసిటీ, ఇదివరకు 3.75 రూపాయలు ఎంత ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క ఇంటి మీటర్ చూసి, ఇప్పుడు వచ్చేటప్పటికి 3 రూపాయలకి ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్టర్ల రాజ్యం అయింది. ఇంకోటి ప్రభుత్వ పథకాల ఫెయిల్యూర్, ఇసుక ఫస్ట్ ఇయర్ అంటే ఇంకా అనుభవం నేర్చుకుంటున్నా, ఇది పక్కా ఫెయిల్యూర్ అయింది. మద్యం ఫస్ట్ ఇయర్ బాగుంది అలాగే స్టెప్ బై స్టెప్ అనుకున్నా, 2వ ఇయర్ కూడా కంటిన్యూ చేసి ఎక్కడ దెబ్బ వేసారు మధ్యలో మళ్ళీ రేటు తగ్గించడం, అంటే పెంచుతానన్నప్పుడు కంటిన్యూ స్టికానవ్వాలి, వాళ్ళు తిడతన్నారు కాబట్టి తగ్గిస్తానంటే రేపొద్దున 50కి ఇచ్చేయమంటారు. అప్పుడు ఇంకా నువ్వు చెప్పిన పాలసీ ఏముంది, ఇక్కడ మాట తప్పను మడమా తిప్పను నేను ఎంతైనా మొండిగా వెళ్తాను అన్న దగ్గర ఆగింది కదా అది. ఆ కాన్సెప్ట్లో ఒకటి కొంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ ఏది కంట్రోలింగ్ పార్టీ మీద కంట్రోల్, గ్రౌండ్ లెవెల్లో తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు అసంతృప్తి అసహనాలు రోడ్ల మీద పడ్డాయి, అది పబ్లిక్లో ఒక వెక్సేషన్ వస్తుంది, దాన్ని సరి చేయడం జాతకాలేదు. అవి మూడు వ్యతిరేకత వైపుకు ఉన్నాయి. సేమ్ టైం సెంట్రల్తో ర్యాపో పెరిగిందే కానీ తగ్గల ఎంత ఇష్యూ వచ్చినా. అలాగే రాష్ట్రం పరంగా అయితే కనుక ప్రతిపక్షం ఎంత విమర్శించినా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఒక పక్కన నడిచిపోతాం, ఇండస్ట్రియల్ ఆస్పెక్టు ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటుంది, ఒక్క రోజులో వచ్చేస్తనేది కాదు కదా ఊపు అందుకుంటుంది. అదానీలు మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అంబానీలు పెట్టుబడులు, అట్లాగే ప్రభుత్వ రంగ సెక్టార్ని డెవలప్ చేసుకొస్తున్నాడు, అది ఒక రకంగా మెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయాలనుకోవడం, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు మాట నిలబెట్టుకున్నారు అందులో ఆ విషయంలో, అట్లాగే అమ్మ ఒడి లాంటి స్కీమ్స్ ద్వారా అది కంటిన్యూ చేయడం కానీ, అలాంటి ప్రభుత్వ రంగానికి సంబంధించి. ఇంకోటి పోర్ట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెట్టాలనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మంచి కాన్సెప్ట్. ఏది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు భారీగా పెరగబోతున్నాయి, అది ఒక మంచి కాన్సెప్ట్, అట్లాంటి మంచి కాన్సెప్ట్. నెగిటివ్ కాన్సెప్ట్ ఇసక ఒకటి పెద్ద నెగిటివ్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రౌండ్ లెవెల్లో పోలీసింగ్ ఫెయిల్యూర్, అంటే పోలీస్ మంచివాళ్ళు కులం కోసం మతం కోసం పోలీసు వాళ్ళని ఏడిపిస్తున్నారు వీళ్ళు, అంటే దానివల్ల ఏంటంటే సమాజంలో ఒక అసంతృప్తి పెరుగుతుంది,
ఇప్పుడు నువ్వు మిగతా లాండర్ని నేను అన్నావు రేపులో మాటల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఉంటుంది, ఆ టైంలో చర్య తీసుకునే స్వభావాన్ని బట్టి ఉంటుంది. బట్ పోలీస్ అనేటువంటి వాళ్ళు అధికార పక్షపు దాసోహం అనాలి, లేకపోతే పోస్టులు రావు. ఇంకోటి క్యాస్ట్ బేస్డ్, ఇంతకుముందు నువ్వు కమ్మ అనే, ఇప్పుడు నువ్వు రెడ్డి పెద్ద అంటే అంటే పోలీసింగ్లో అన్న అది, బట్ వివిధ పదవుల్లో రెడ్లకు. అయితే చంద్రబాబు గారు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు యూనివర్సిటీల దాంట్లో తెలివిగా వీసీలని ఏ కులపోళ్ళనైనా పెట్టేవాళ్ళు, రిజిస్టార్లను తన కులపోళ్ళని జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. చివరికి వీసీలు వెళ్ళి రిజిస్టార్ల దగ్గర కూర్చుని తలకాయించుకుని మాట్లాడాల్చుకునే పరిస్థితికి వచ్చింది. అట్లాంటి మేనేజ్మెంట్ వీళ్ళకి జాత కాదు. వీళ్ళు వీసీలను అందరినీ ఎక్కువగా వీసీ పొజిషన్స్లో రెడ్లను ఎక్కువ పెట్టడం, అట్లాంటి అంటే కొన్ని కొన్ని కులపు ఇది వదులుకోరు అనే ఫీలింగ్. ఆయన వాళ్ళ కులం అయితే ఇప్పుడు ఈయన కులం, వీళ్ళది అందులో ఏం తేడా లేదు. ఇక్కడ పోలీసింగ్లోకి వచ్చేటప్పటికి ఆధిపత్యం, పోలీసుల మీద అధికార పక్షపు ఆధిపత్యం, ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా వ్యవస్థ ఇదంతా. ఇంకోటి వాళ్ళ మొరేల్ దెబ్బతీశారు, ఇది లైక్ కర్నూలులో ముస్లింలు ఫీల్ అవుతారని సీఏని అరెస్ట్ చేయించడం, లేకపోతే ఇక్కడ ఇంకో కాపులు ఫీల్ అవుతారన్ను, ఎస్సీలు ఫీల్ అవుతారని ఇంకొక ఎస్సీ. తప్పు చేసినటువంటి వాళ్ళు నాయకులు, శిక్షలు అనుభవించిన వాళ్ళు పోలీసులు, వాళ్ళని అన్యాయం చేశారు. ఇంకోటి లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ ఇవి ఇంకా కావట్లా. ఇక్కడ గ్యాప్ ఒకటి పెరిగిపోయింది, అంటే ఆయన చుట్టూ క్వార్టరీ క్రమంగా పెరిగింది. ఈ క్వార్టరీ దగ్గర దాటి ఆయన దగ్గరికి వెళ్ళే ఛాయిస్ వీళ్ళకి రావట్లా. గతంలో పాదయాత్ర సందర్భంలో ఈయన్ని కలిసి సమస్యలు చెప్పుకున్న వాళ్ళ సెక్షను, ఇప్పుడు ఆప్షన్ రావట్లా. ఇంకోటి 2 సంవత్సరాలు అవుతుండగా ఈయన జనంలోకి వెళ్ళని ముఖ్యమంత్రిగా, గత 25 ఏళ్లలో చూస్తే జనంలోకి వెళ్ళని తొలి ముఖ్యమంత్రి అవుతున్నారు. అంటే కరోనా మూలంగా ఆగిందంట. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు గారు 96 నుంచి లెక్కేసుకోవాలి, ఇది 2020 వెళ్తుంది. 96 నుండి ముఖ్యమంత్రులు కార్పొరేటర్ల కంటే ఎక్కువసార్లు కనబడ్డారు జనాలకి. తమ ఏరియా కార్పొరేటర్ని చూడకపోయి ఉండొచ్చు, కానీ జనము సీఎంను చూసేవాళ్ళు అన్నిసార్లు. కనీసం ప్రతి నెలలో 2 సార్లు కనబడటం అనేది సీఎంలు అలవాటైపోయింది. నాట్ ఓన్లీ చంద్రబాబు స్టార్ట్, చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య కూడా తిరిగారు అట్లాగే. రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత చంద్రబాబు మళ్ళీ అలాగే తిరిగారు. బట్ ఒక యంగ్ సీఎం అయి ఉండి ఎప్పుడు గవర్నమెంట్ కార్యాలయంలాగా ఉదయం 10 నుంచి డ్యూటీ బిగిన్ చేసి సాయంత్రం 5 క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయే కాన్సెప్టు, అది కూడా అప్పుడప్పుడు విజిట్లు, అది ఏ పెళ్లికో ఫంక్షన్కో లేదంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం ఇనాగ్రేషన్కో. ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు 6 నెలలకోసారి ఒక ఏరియాకి వెళ్తే చాలా గొప్ప చప్పట్లు కొట్టుకోవడాలు, ఆ ఏరియా ఏరియా సంబరాలు చేసుకోవడాలు, ఆ టైప్ యాక్టివిటీకి వచ్చారు ఈయన. అది కరెక్ట్ పద్ధతి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇంకా 2 ఇయర్స్ అనే లెక్కేసుకోవాలి, ఇంకా 3 నెలలు ఎలాగా గడిచిపోద్ది, జనవరి అంతా పండగాడావిడ ఇదంతా. ఈ 2 ఇయర్స్లో 2019లోను సంక్షేమం, 2020లోను సంక్షేమం, ఎక్కడ చూసినా సంక్షేమం సంక్షేమం తప్ప వెర్ ఈజ్ డెవలప్మెంట్ అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. మహా అయితే ఏదో శంకుస్థాపనలో శిలాపలకాలు రిబ్బన్ కట్ చేయడాలి తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 2020 మార్చిలోనే అయిపోద్ది అని అనుకున్నది, అది కూడా పెండింగ్ పడ్డాం. ఓకే, దానికి కరోనానే మనం ఒక బూచిలా చూపిస్తే చూపించాలి అని అనుకుంటే ఇంకా డెవలప్మెంట్ ఇంక ఎక్కడ జరిగింది అనే దానికి ప్రభుత్వం సమాధానం ఉంటుందా? అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది మెయిన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో చెప్తారు. ఇండస్ట్రీసే డెవలప్మెంట్ అయితే 70 ఏళ్ళ నుంచి ఆంధ్రాలో లేవని చెప్పాలిగా ఆ లెక్కనైతే. అయితే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీస్ దిగుతున్నారు కదా, కాబట్టి అది ప్రారంభ దశ అందులో ఈ సంక్లిష్టం మీద. రెండవది అసలు డెవలప్మెంట్ అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గరికి, పబ్లిక్ సఫర్ కాకపోవడం డెవలప్మెంట్. ఇప్పుడు సంక్షేమాన్ని మనం సంక్షేమాన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూడట్లేదు. బట్ ఇప్పుడు ఒక గ్రామీణ మహిళ చేతిలో డబ్బులుంటే అవి డెవలప్మెంట్ కాదా? కానీ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు బాగోకపోతే ఏది డెవలప్మెంట్ అని అదే మహిళ అడుగుతుంది. అది మౌలిక సదుపాయం. మౌలిక సదుపాయం అనేది మస్ట్, అది డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఒకటి. ఇంకోటి డెవలప్మెంట్లో కీ పాయింట్ ఏంటంటే, అంటే లాంగ్ స్టాండింగ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేది ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, అంటే విద్య. విద్య అనేటువంటిది ఖర్చు లేకుండా ఇవ్వాలనుకునేటువంటిది డెవలప్మెంటే. అందులో నాడు నేడు అనేటువంటిది మంచి డెవలప్మెంట్, అది అది ఇవాటికి కనబడుతుంది, అది దాని ఫలితం 15 ఏళ్ల తర్వాత కనబడుతుంది. అది ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్లు రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కనిపించలా, బట్ ఇవాళ ఇంజనీర్లు బీటెక్లు పూర్తయిన వాళ్ళు కనబడ్డప్పుడు కనబడుతుంది. అట్లాగా ఎంబీబీఎస్లు
కట్టుకోలేనటువంటి స్టేజ్లో ఇవ్వడం అనేటువంటి. అట్లాగే మెడికల్ ఇప్పుడు అంటే అవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి, బట్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన వాటిని. అంతవరకు అది డెవలప్మెంట్. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పక్కా ఫెయిల్యూర్, 2 ఇయర్స్ ఫెయిల్యూర్, 1 ఇయర్ కూడా కాదు, 2 ఇయర్స్ ఫెయిల్యూర్. మౌలిక సదుపాయాలలో హయ్యెస్ట్ ప్రాబ్లం రోడ్స్. ఏ ప్రభుత్వం అన్నా తను వచ్చిన కొత్తల్లో వేస్తుంది, కనీసం తను పోయేటప్పుడు వేస్తుంటుంది. కనీసం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వేసింది, పోయేటప్పుడు ఇలా అది మొత్తం డబ్బులన్నీ పసుపు కుంకుమంలో వేసేటప్పటికి రోడ్లు లేవు. ఆ ఇంపాక్ట్ కూడా పడింది ఎలక్షన్స్లో, నడుములు ఇరిగిపోతాయి వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఆ గుర్తేయలేంగా. ఇప్పుడు వీళ్ళు చూస్తే అదే పరిస్థితి. అంటే కొత్త రోడ్లు కానీ, రాజశేఖర్ రెడ్డి ఆ విషయంలో మెచ్చుకోవాలి, సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన హయాంలోనే ఎయిర్పోర్ట్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, అయితే అది 5 ఇయర్స్ అయిన తర్వాత, 6 ఇయర్స్ తర్వాత కంటిన్యూటీ కనిపించింది మనకి. ఇప్పుడు ఈయన 2 ఇయర్సే కాబట్టి, ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కడుతున్నారు కదా, ఇంకోటి పోలవరం కూడా 2022కి అయితే గ్యారంటీ అయిపోద్ది. ఇంతకుముందు వాళ్ళు 5 ఏళ్లలో కానీ, 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కాబట్టి అదొకటి అవుతుంది. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టుల మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీ పాయింట్ ఇంకోటి ఉంది, రోడ్లకి డబ్బులు లేవు, కరోనాతో లాస్ కూడా ఒకటి పక్కన పెడితే, అప్పట్లో 5 ఏళ్లలో పూర్తిగా అన్నటువంటి ఫ్లైఓవర్లు 2 పూర్తి చేశారు, అప్పుడు మధ్యలో ఆపేసి. అంటే ఇక్కడ ఇదే డౌట్, దుర్గ ఫ్లైఓవర్ వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చా? అంటే మరి ఇప్పుడు వీళ్ళకి 3 ఏళ్ళు చివరిలో ఎందుకు కట్టుకోలేకపోయారు? అదే బిల్డరేకి వీళ్ళకి కట్టింది. నేను అనేది అది పూర్తి క్రెడిట్ వైసీపీకి ఇవ్వడం అనేది కాదు, చేత కాలేదు అక్కడ వాళ్ళకి. ఒక బిల్డర్ని లొంగదీసి పని చేయించుకోవడం చేత కాల, వీళ్ళు బెదిరించారా, కొట్టారా, తిట్టారా అనవసరం జనానికి. ఫ్లైఓవర్ పూర్తయింది, లేకపోతే 8 ఏళ్ళు అయ్యేది. ఇప్పుడు గుణదల దగ్గర ఒకటి ఉంటుంది, మధ్యలో రోడ్డు మధ్యలో కట్టి వదిలేసింది. ఏంద్రే అంటే అక్కడ లోకల్గా అడ్డం పడ్డారు, ఆపేశారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినట్టు దేవినేని నెహ్రూ టైంలో కట్టడానికి బిగిన్ చేశారు గుణదల లోపల. స్కూల్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ అయి ఉండే రోడ్లు, రైలు పట్టాల పైనుంచి వెళ్ళాలి, అది ముందేసి 2 పిల్లర్లు పడి ఉంటాయి, అక్కడితో ఆగిపోయింది. అట్లాగే ఇది కూడా ఆగిపోయి ఉండేదిగా. వాస్తవంగా ఎప్పుడైపోవాలి ఇది? 2017-18 అయిపోవాలి, పుష్కరాలకు అవ్వాలి, పుష్కరాలకు అవ్వాలి. టీడీపీ అయ్యాం కూడా కాదు, పుష్కరాలకు అని చెప్పారు ఆ రోజున. పుష్కరాలు అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు అయింది? 3 ఏళ్ళు ఉన్నారు, కాలేదు కదా, వెళ్ళవల్ల కాలేదు కదా. అలాంటిది వీళ్ళు వచ్చిన 1 ఇయర్లు అట్టేస్తారు. అదేమంటే అప్పుడు ప్రారంభించారు సగం, సగమే అయ్యింది అప్పుడు, సగమే అయ్యింది, మరి ఎట్లా పూర్తయింది? అది పూర్తి చేయించగలిగారు. మచిలీపట్నం హైవే పూర్తి చేయించగలిగారు, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయించగలిగారు. ఈ 3 పూర్తి చేయించడంతో పాటు ఆ నెక్స్ట్ది కూడా అవుతుంది. ఇంకోటి హైవేస్ ప్రాజెక్టులు నడిచిపోతున్నాయి, అప్పుడు ఆపేశారు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, అనంతపురం కర్నూలు కడప హైవేస్ ఇవన్నీ ఆపేశారు కదా అప్పుడు. ఇప్పుడైతే నడుస్తున్నాయి హైదరాబాద్ హైవే ఎక్స్పాన్షన్, కేంద్రమే ఎప్పుడైనా చేసేది, మరి వీళ్ళు చెప్పుకోలేదు ఏంది. ఇప్పుడు ఫ్లైఓవర్ లెక్కన కేంద్రమే కనబడుతుంది కాబట్టి అది కేంద్రం పథకాలు. అట ఇక్కడ పూర్తి చేయాలంటే ఇక్కడ అడ్డాలు తీయాలి కదా. వీళ్ళు అడ్డాలు తీయలేకపోయేది అంతకుముందు గవర్నమెంట్, వీళ్ళు తీస్తున్నారు ఆ విషయంలో. అయితే ఏంటంటే గ్రామీణ ప్రాంత రోడ్లు ఫెయిల్యూర్, పట్టణ ప్రాంత రోడ్లు ఫెయిల్యూర్. దానికి చెప్పాను కదా డబ్బులు లేవా, ఇక్కడ గ్రామాభివృద్ధి పట్టణాభివృద్ధి అనేది పట్టించుకోలేదా లేదంటే? అంటే గ్రామాభివృద్ధి పట్టించుకోకూడదు, గ్రామాభివృద్ధి చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది పట్టణాల్లో. అంటే ఒకటి మౌలిక సదుపాయాలు రోడ్లు వేయడాలు ఒకటి ఫెయిల్యూర్ ఉంది, కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే ఎంత పెద్ద సంక్లిష్టత నుంచి బయటపడ్డం. ఇదివరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ సంక్షేమ పథకం కావాలన్నా, ఎక్కడికెక్కడికో తిరగాలి, ఎన్ని రోజుల్లో తిరగాలి, ఉద్యోగాలు మానాలి, పనులు మానాలి, అన్నీ మానాలి. ఇవాళ అసలు ఆ గొడవ ఏముంది? అసలు ఇంట్లో కూర్చుంటే వచ్చి రాసుకుపోతున్నాడు వాలంటీరు, అట్లాగే ఇంట్లో కూర్చుంటే నీ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. ఇలాంటిది అయితే గతంలో లేదుగా. ఆ మాట మనం అంటే పాజిటివ్ చెప్పుకోవాలి, నెగిటివ్ చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాల్లో ఇంటి దగ్గర, ఇళ్ళ దగ్గర రోడ్లు గుంటలు గందరగోళాలు చేత కావట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఏదో రూపాయి ట్యాక్సులు పెంచింది, 3 రూపాయలు 4 రూపాయలు పెంచి అదేదో చేస్తామంటున్నారు. అది నెక్స్ట్ ఇయర్ లోపు చూడాలి అదేంటనేది. ఇక్కడ ఏది మిస్యూజ్ చేసుకున్నారు వీళ్ళంటే, మొన్న కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చింది నరేగా స్కీమ్కి, దాని కిందన్నీ ఇచ్చావచ్చు రోడ్లు, అవి చేతకాల. డబ్బులు ఇచ్చేసాం, బియ్యం ఇచ్చేసాం, తినమన్నాం కానీ రోడ్లే ఇచ్చాల. పట్టణ రోడ్లు కూడా వేసుకోవచ్చు దాని కింద, నరేగా కింద, అప్పుడు ఒప్పుకున్నది కూడా కేంద్రం.
అది చేతకళ. అట్లాంటి చేతకళ వీళ్ళకి. అవును. కానీ ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇంకో వ్యవస్థ కుప్పకూలిపోతున్నా దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు మొన్న డైరెక్ట్గా ఈ తిరుపతికి సంబంధించి వెళ్ళినప్పుడు ఒక మీ సేవా కేంద్రానికి సంబంధించిన ఒక ఆయన తగిలాడు. ఆయన మాట్లాడాడు, నా దగ్గర వీడియో కూడా ఉంది. దాదాపు ఒక్క జిల్లాలో, అదేంటే నెల్లూరు జిల్లాలో 9,000 మంది ఉన్నారంటండి వీళ్ళు. ఓవరాల్ అంటే వాళ్ళ యూనియన్ అనమాట మీ సేవ. వాళ్ళ మా కుటుంబాలు అన్నీ రోడ్డును పడ్డాయి. ఇంతకుముందు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరూ రావట్లేదు. ఆ వాలంటీర్లకి ఇచ్చిన ఉపాధి ఏదో అది మాకే ఇచ్చుంటే అదే మేము చేసుకుందాం కదా అని అటువంటి వాళ్ళు చాలాసార్లు వెళ్ళారంట, మాట్లాడారంట, పట్టి అటువంటి వ్యతిరేకత చాలా ఉంది. అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంకో వ్యవస్థను ఎందుకు వదిలేశారు, గాలికి వదిలేశారు? బేసిక్గా నేను దాని మీద చాలాసార్లు వీడియోలు కూడా చేశాను. కాకపోతే ఒక ఇష్యూ ఏంటంటే దాన్ని రద్దేం చేయలే గవర్నమెంట్. రద్దు చేయలేదు, అదే అంటున్నాను. అదే లేదంటే వీళ్ళు లబ్ధి పొందుతారు అనేసి ఈ వ్యవస్థను వీళ్ళు ఆపేసుకుంటే ఉరిగేది ఏంటి? ఇప్పుడు దీంట్లో సర్వీస్ చేయాలా వీళ్ళు అనేది ఏంటి? మాకు ఇందులో పోస్ట్ ఇవ్వండి అనేటువంటిది. ఇక్కడ ఇచ్చేది ఎంత వీళ్ళకి? 7,000, 9,000. వాలంటీర్కి ఇస్తుంది ఎంత? 5,000. అందుకు వీళ్ళు చేస్తారా? వీళ్ళకి మినిమం అక్కడే 27,000, 30,000. ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే కాలగమనంలో వచ్చే సమస్య అది. ప్రభుత్వాలు దాన్ని ఆల్టర్నేటివ్ ఆలోచించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఎస్టీడీ బూత్ ఉండేది. ఎస్టీడీ బూత్లో వాళ్ళు బతకడం కోసం సెల్ ఫోన్లు నిషేధిస్తారా? లేదా ఎస్టీడీ బూత్ యజమానులు ఏమన్నా సెల్ ఫోన్ల కంపెనీలు అపాయింట్ చేశారా? మనం అంతటా మనం వెతుక్కుంటాం. ఇప్పుడు ఇదివరకు బ్రోకర్లు ఉండేవాళ్ళు రవాణా శాఖలో. వాళ్ళు ఉపాధి కోల్పోతుందని చెప్పేసి షాపుల్లో పెట్టకపోతే ఇప్పుడు షాపుల్లో రిజిస్ట్రేషన్లు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎక్కడికి పోయారు? ఆ షాప్ ఒకటి దగ్గరికి పోయారు. అలా కాకుండా ఉంటే అరే వీళ్ళు ఉపాధి పోద్దని చెప్పి వీళ్ళు ఆపేస్తే కాలగమనంలో మార్పు తప్పదు. కష్టం ఉంటుంది కాదంటలేదు, అది కష్టం. మనమే చాలాసార్లు ఫోకస్ చేశాం కూడా మీ సేవాదారి చేర్చుకుని ఉంటే ఇంకా బాగుండేది. బట్ అది దానికోసం ఇది ఆపరు. ఎందుకంటే ఇక్కడ నీకు ఫ్రీగా ఇస్తానంటే వద్దని ఎవడంటాడు? అందులో అన్ని కాల దగ్గరికి వస్తుంటే మీ సేవకి ఎవరు వెళ్తారు? బ్యాంకింగ్ సెక్టర్ ఉంది ఇదివరకు. మనం బ్యాంకుకి వెళ్ళాలి పొద్దున్నే 8 క్యూ లైన్లో నుంచి ఉంటే 11 టోకెన్ ఇస్తే 3 డబ్బులు తీసుకునేవాడు, 1 గంటకో 2 3. ఇప్పుడు ఆ వాళ్ళది ఉపాధి తగ్గింది. ఇప్పుడు ఏది కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏటీఎంలు వచ్చాక ఏటీఎంలు ఆపేద్దాం వాళ్ళ కోసం, వాళ్ళకి ఉపాధి ఇవ్వాలంటే అట్ట జనం కంఫర్ట్. అయితే ఇక్కడ ఈ ఏడాదిలో దళితుల మీద దాడులు, దళిత శిరోముండనాలు, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది గుళ్ళల్లో జరిగిన టెంపుల్స్లో జరిగిన మొన్న రథం కానీ ఇక్కడ విజయవాడ టెంపుల్స్ ఇష్యూ కానీ అది చాలా వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చా ఈ ఏడాది? దళితుల మీద దాడి విషయంలో వచ్చేటప్పటికి అధికార పక్షానికి సంబంధించిన నేతలు పోలీసుల ద్వారా జయించిన ఇష్యూస్ 2-3. మిగతా ఇన్సిడెంట్స్ లోకల్ ఇన్సిడెంట్స్, 1-2 ఇన్సిడెంట్స్ మాత్రం సీరియస్ ఇన్సిడెంట్స్. దాంట్లో ఇన్సిడెంట్ని వీళ్ళు కావాలని చేయరు, ఇన్సిడెంట్ తర్వాత స్పందించే తీరు. ఆ విషయంలో గతంతో పోల్చుకుంటే బెటర్. ఎందుకు అంటే ఇమీడియట్గా పోలీసుల మీద చర్యో లేకపోతే కన్సర్న్ అయితే నాయకులు మాత్రం కాపాడారు. అది అదే నాయకుడిని కాపాడారు, పోలీసుని బలిపశువుని చేశారు. ఇందాక అనుకుంది అదే మాట, అది తప్పు. అయితే అది మొత్తం సమాజాన్ని, ఆ వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు అనేది కాదు. అక్కడ ఇన్సిడెంట్స్లో అధికార అహంకారం, అది నో డౌట్. అందులో హిందూ ఇష్యూ దీంట్లో తమకి తాము చెక్ చేసుకోవాల్సింది గవర్నమెంట్. తాము ఒక మతపరమైనటువంటి వాళ్ళమా అనే ముద్ర మనం పంచికట్టుకుని గుడికి వెళ్తున్నాం, గొప్పగా ఉంది అని మనం అనుకుంటున్నాం. గుడ్, వ్యక్తిగా జగన్ సెక్యులరిస్టు లేకపోతే అన్ని మతాలని సమానంగా చూస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇది చూద్దాం. క్రిస్మస్ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది, ఎక్కడన్నా పర్మిషన్ పెట్టి తీశారా? రోడ్ల మీద టెంట్లు వేశారు లేకపోతే ప్రార్థనలు చేశారు? రంజాన్ రోడ్ల మీద ప్రార్థనలు చేశారు, ఎక్కడన్నా పర్మిషన్కి అప్లై చేయమని అడిగిందా గవర్నమెంట్? అదే వినాయక చవితికి నన్ను దసరాకి అడగాలి పర్మిషన్, అప్పుడు అది సమన్యాయం ఎట్లవుతుంది? పర్మిషన్ ఉండకపోతే ఎవరికీ ఉండద్దు, ఉంటే అందరికీ పెట్టు. మైకులకి సంబంధించి దాంట్లో రూల్స్ పెట్టారు వినాయక చవితికి, దసరాకి అట్లాగా. ఇక్కడ మరి మైకులకి ఏమన్నా ఉందా? లేదే. అది జగన్ కావాలని చేస్తాడన్న మానిటర్ చేయాలి. అక్కడ నువ్వు అందరికీ సమన్యాయం చేస్తున్నావు అన్న మానిటరింగ్ ప్రత్యేకించి ఎక్కువ ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది అందులో. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కావడం ముఖ్యమంత్రికి అనర్హత అని ఎవరు అంటలేదు.
నువ్వు ఆ దీంట్లో ఉన్నప్పుడు మిగతా వర్గాలను కూడా నీతో సమానంగా చూడాలి కదా. మిగతా వర్గాల్ని సమానంగా చూడకపోతే ఎట్లాగా? రెండవది లాంగ్ పెండింగ్ ఇష్యూ, నిరాశీ వ్యవస్థ. నేను వస్తే మళ్ళీ పునరుద్ధరిస్తాను, అంటే పాత పద్ధతిని పునరుద్ధరిస్తాను. ఇది అర్చకులకి వారసత్వ హక్కు, పునరుద్ధరిస్తాను. ఇంతవరకు చేయలే. రమణ దీక్షితులు గారికి నాది హామీ అని చెప్పినటువంటి ఆయన, ఆయన్ని ఆగమ సలహాదారుగా పెట్టాడు, కానీ ఇది మాత్రం చేయలేదుగా. ఇంతవరకు కూడా రెండేళ్ళు అయిపోయిందిగా, ఇంకెన్నేళ్ళ తర్వాత చేస్తారు? అంటే ఎలక్షన్ ముందే చేస్తారా? అంటే ఈయన మీద మొదటి నుంచి ఉన్న ఆరోపణ ఇదే, హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఆలయాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో వైఫల్యం చెందుతున్నారు. శ్రీవారికి బట్టలు ఇచ్చే విషయంలో, వస్త్రాలు ఇచ్చే విషయంలో ఇద్దరు సతీ సమేతంగా వెళ్ళలేదు అనేది ఆరోపణ, లేదంటే మన విజయవాడ టెంపుల్ విషయంలో కానివ్వండి. అంటే ఎందుకు ఇది ఇక్కడ కూడా క్రిస్టియానిటీని చూసే చేస్తున్నారనుకోవాలా, నిజంగా ఏమన్నా వైఫల్యం కనిపించింది? బేసిక్గా తన మతాన్ని తను పాటిస్తాడు, తప్పేమిలే. వేరే మతానికి కూడా ఆ మతాచారం ప్రకారం వెళ్ళాలా, రైట్? తన వరకే వెళ్తారు, ఇంట్లో వాళ్ళు అది పాటించే ఉద్దేశం లేదు, లెట్ దెమ్ గో. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మసీదుకి వెళ్ళరు, చర్చికి ఏమి వెళ్ళరు, మా రంజాన్ భోజనం పెడతారు, ఆయన టోపీ ఏం పెట్టుకోరు. ఇక్కడ ఈయన ధరిస్తాడు డ్రెస్, అంటే సగం పాటించగలుగుతాడు. ఇంటిలో పాదిన అయితే అట్లా మార్చలేడు, కాబట్టి లెట్ హిమ్ దో. అందులో దాన్ని నేను ప్రత్యేకించి స్ట్రెస్ చేయను, ఎందుకంటే అది వ్యక్తి ఆలోచన బట్టి ఉంటుంది, అది తప్పు కూడా కాదు. కాకపోతే ఆ ఫీలింగ్ క్రియేట్ కావడం, కానీ అదే ప్రత్యర్థి పార్టీలకు ఒక అవకాశంగా మారుతుంది కదా. పెద్దగా లైట్ ఇప్పుడు అలా లెక్కన చంద్రబాబు గారు చెప్పులు వేసుకుని వెళ్తుంటాడు పూజలకి, కాబట్టి అది ఇక వాళ్ళ వ్యక్తి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం, వాటిని మనం టోటల్ సమాజానికి పోయకూడదు. అది అయితే ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మనం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయాలంటే, గుళ్ళల్లో జరుగుతున్నటువంటి ధ్వంసాలు, అది చిత్ర విచిత్రమైన క్లోజింగ్లు అవుతున్నాయి కేసులు. ఒక చోట దొంగతనం అంటారు, రైలు రథం తగలబెట్టిన సిబిఐకి రాశాం కాబట్టి వదిలేశారు, అదేం పద్ధతి? అక్కడ చర్చి మీద అద్దం పగలగొట్టినప్పుడు దాని మీద కేసు పెట్టి నాన్ బెయిలబుల్ ఉంచుతారు, ఇక్కడ పోలీస్ స్టేషన్ తగలబెట్టిన వాళ్ళని వదిలేస్తారు, ఆధోనిలో అప్పుడు మతకర్షణలు చేసిన వాళ్ళని వదిలేస్తారు, వీళ్ళని మాత్రం తీసుకెళ్ళి నాన్ బెయిలబుల్ పెడతారు. అప్పుడు పార్షియాలిటీ అవుతుందా, నిష్పక్షపాతం వస్తుందా? అదే అదే కదా. ఇప్పుడు ఇప్పుడు ఆలయాల మీద జరిగిన దాడులు కూడా ఎలా ఉంటున్నాయంటే, అదే టైంలో సీసీ కెమెరాలు పనిచేయవు, ఆ తర్వాత దానికి క్లారిటీ ఉండదు, కన్క్లూజన్ ఉండదు. అందులో పిచ్చోడు పగల కొట్టాడు, లేకపోతే నిన్న చూడండి అదే మాంసపు ముద్దలు వేశారు, లోపల రక్తం అదంతా పూశారు, ఆడంట మద్యం తాగిన మత్తులో వేరే వాడితో గొడవ పడి కుక్క గురించి అది తీసుకొచ్చి రాశాడు. కనీసం అబద్ధం ఆడేటప్పుడు అతికేటట్టు అని ఉండాలి, అది సిల్లీగా ఉంది. అది అట్లాంటి పిచ్చి. ఇంకోటి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వ్యవహారాలు, ఇక్కడ సంబంధం లేని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి గారికి తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆయనకు ఆశ్రమ కార్యకలాపాలకు సంబంధించినవి ఉంటాయి, కానీ వైఖాన సాగం శాస్త్రం వేరు, స్మార్థం వేరు. అక్కడే అక్కడ తిరుమలలో ధరించే దాంట్లోనే, వెంకటేశ్వర స్వామిని కొలిచే దాంట్లోనే, వైష్ణవుల్లోనే రకాలు ఉన్నాయి. తెంగలై, వడగలై, నిలువుబొట్టు, యూనామం, అడ్డబొట్టు, ఇది మన ఇలా ఉంటుంది, యూనామం ఉంటుంది, తర్వాత వైనామం అంటారు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అక్కడ దానికి అనుగుణమైనటువంటి ఆచారాలను పాటిస్తారు. అది ఆలయ ప్రధాన అర్చకులకు తెలుసు. వాళ్లతో సంప్రదించకుండా ఎక్కడో ఒక ఆశ్రమం, ఇది ఇదేమీ ఈ పీఠం శారదాపీఠం అనేటువంటిది ఒక ఆశ్రమం, ఇది తరతరాల వారసత్వ పీఠం కాదు. ఇప్పుడు శృంగేరి పీఠం, లేకపోతే వడగలై పీఠం, ఇలాంటివన్నీ కూడా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన, పుట్టినప్పటి నుంచి వాళ్ళు అది తీసుకుని దాంట్లోనే పెరిగినటువంటి వాళ్ళు, వేదాధ్యయనాల మధ్య ఇది ఆశ్రమం, తప్పేం కాదు వీళ్ళది. కానీ వీళ్లతో రాయించుకునేసి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం ఇస్తే ఎవరినైనా మనమైనా పోతానంటాం, కానీ అది కరెక్టా కాదా? అలాంటి వాటిలో జగన్ చేయరు. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు 10 రోజులు ఇస్తే అబ్బా ఎన్ని వేల మందికో మేము చేసామని గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ నష్టపోతుంది ఆ గుడి ఆచార సంప్రదాయాలు మార్చేసేవారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఏ రోజు పౌర్ణమి అంటే పౌర్ణమే, అమావాస్య రోజు కూడా వాళ్ళ పౌర్ణమి అనుకో, మధ్యలో నేను పెడతానంటే చంద్రుడు బొమ్మ పెడతానంటే కరెక్ట్ కాదు కదా. ఆ ప్రయోజనం ఇప్పుడు గుడికి వెళ్ళేది ఎందుకు, ఆ పర్పస్ సర్వ్ కావాలి. ఆ పర్పస్ని నువ్వు డిస్సాటిస్ఫై చేస్తున్నావు, బట్ భక్తులకి ఇదంతా అవసరం లేదు.
అమ్మ వైకుంఠ ద్వారదర్శనం మాకు వచ్చేసింది అని అనుకుంటాడు. కానీ ఏ రోజున వైకుంఠ ద్వారదర్శనం చేసుకుంటే ముక్తిని ఫీల్ అవుతారో శాస్త్రాలు చెప్తున్నాయో అది మార్చేశారు. అది సున్నితమైన అంశం. అంటే చాలామంది చెప్తున్నది ఇప్పటివరకు 2 రోజులు ఇచ్చారు 10 రోజులు ఇవ్వలేదంటే ఈ 10 రోజులు ఉండాలని ఇంతకుముందు శాస్త్రాల్లో ఉన్నా దాన్ని ఎవరూ పాటించలేదు ఇప్పుడు పాటిస్తున్నారు అంతే. అదే 100 రోజులు కూడా పెట్టచ్చు, 365 రోజులు పెట్టచ్చు కదా, ఎవరు వద్దన్నారు? ఏ శాస్త్రంలో వద్దనుంది? ఈ రోజున పౌర్ణమి రోజున చేస్తే ఇది ఉంటుంది, అట్ల తద్ది అంటే అట్ల తద్ది రోజునే చేయాలి. అంటే కోర్టు కూడా జిఆర్లతో స్వామీజీలతో అదే మఠాధిపతులు పీఠాలు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోమంది కదా, చర్చించారు వీరు ఆల్రెడీ. మరి వాళ్ళు కూడా నేను అనేది అదే, దీంట్లో ఎవరిది వాళ్ళు చేయాలి? ఇప్పుడు మహిళా సమస్యల గురించి మహిళలతో మాట్లాడాలి, పురుషులతో మాట్లాడితే ఉపయోగం ఏముంది? పురుషుల సమస్యల గురించి పురుషులతో మాట్లాడాలి. ఇప్పుడు వైఖాన సాగం సంప్రదాయం ప్రకారం జరిగే కార్యక్రమాలు ఆ సంప్రదాయం పాటించే వాళ్ళని అడగాలి. ఇక్కడ స్మార్థం పాటించే వాళ్ళని వచ్చి వైఖాన సాగం సంప్రదాయం గురించి మాట్లాడితే వాళ్ళు మామూలుగా ఇన్ జనరల్గా భక్తులకు మంచి అవకాశం కానివ్వండి అని చెప్తారు. అది అక్కడ శాస్త్రాలకు సంబంధించిన అంశం. శాస్త్రాన్ని ఆ శాస్త్రం పాటించే వాళ్ళని అడగాలి. ఇప్పుడు సామవేదానికి సంబంధించినటువంటి అంశాన్ని యజుర్వేదం ఫాలో అయ్యే వాళ్ళని అడిగితే వీళ్ళకి వేదం తెలియదంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఒక వేదంలో ఎక్స్పర్ట్, వాళ్ళు ఇంకో వేదంలో ఎక్స్పర్ట్. దీని మీద అవగాహన లేదని కాదు, దాంట్లో పరిణతి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా పొలిటీషియన్ కాలేడా, కానీ పొలిటీషియన్ డాక్టర్ అవుతాడా? డాక్టర్ రాజకీయ నాయకుడు కాగలడు, రాజకీయ నాయకుడు డాక్టర్ కాలేడు కదా. స్వామీజీ దాని గురించి చెప్పచ్చు, కానీ ఆ సిద్ధాంతం స్వామీజీ గురించి చెప్తుందా? అది మామూలుగా ఇన్ జనరల్గా చెప్తారు. అక్కడ ఆగమ సలహాదారులు ఉన్నారు గుడికి, అందులో రమణ దీక్షితులు కూడా ఉన్నారు, అర్చకులు ఉన్నారు, ప్రధాన అర్చకులు అర్చకులు ఉన్నారు, ఆ జియర్లు ఉన్నారు. జియర్ గారు కూడా అక్కడ సేవకుడే లెక్క ప్రకారం తిరుమలకి సంబంధించినంతవరకు. అక్కడ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు ఉన్నారు, వాళ్ళని అడుగు ఆ గుడికి సంబంధించింది, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. అలాంటివి కొన్ని కొన్ని అంటే సున్నితమైనవి. వీటిట్లలో దీన్ని ఎవరు వ్యతిరేకించరు, దర్శనమిస్తానంటే ఎవరు వద్దంటారు ఇక్కడ? అది కాదు కదా సమస్య. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటి? ఇట్లాంటి అయితే ఇది వ్యతిరేకత రాదు, కానీ దీర్ఘకాలంలో నువ్వు ఒక లీడర్, లీడర్ అనేవాళ్ళు దీర్ఘకాలిక అంశం చూడాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కళ్యాణాలు చేసేవాళ్ళు అప్పుడు, ఇంటింట ఊరి ఊరు కళ్యాణాలు, తర్వాత దళిత గోవిందాలు. అప్పుడు వచ్చిన తేడా ఏంటి అంటే నువ్వు గుడి దగ్గర ఉన్నటువంటి దేవుడిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అక్కడికి రావద్దు అంటున్నావా, దళితుడిని అక్కడికి రావద్దు అంటున్నావా, పెళ్లికి సంబంధించి ఖర్చు ఏమో ఇక్కడ ఎక్కువ, ఇక్కడ రాజకీయ నాయకులు అంతా వచ్చి కూర్చుంటున్నారు, అక్కడ దేవుడి సొమ్ముతో రాజకీయ నాయకుడు లబ్ధి పొందడం ఏంటి? ఈ చర్చ అప్పుడు నడిచింది. అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడే మొత్తం కార్యక్రమం కొండ మీదనే పెళ్ళిళ్ళు, ఈ ఇచ్చే బట్టలు పిల్లేళ్ళు ఇవన్నీ అప్లై చేసుకుంటే మనకు అక్కడే ఇచ్చేస్తారు, పెళ్ళి ఫ్రీ, భోజనం ఫ్రీ, పంతులు గారు ఫ్రీ. ఇప్పుడేముంది కొండ మీద చక్కగా పెళ్లి చేసుకున్నాం, అది కదా లెక్క. అంటే ఈ పాయింట్ మీద 2 కోణాలు ఏంటంటే, ఇలా 10 రోజులు పెట్టడం వల్ల సామాన్యులకు కూడా అవకాశం ఉంటుంది, మామూలుగా అయితే విఐపీలకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన అవకాశం ఉంటుంది, సామాన్యులకు కూడా అవకాశం. ఇంకొకటి ఏంటంటే అసలు రోజుల్లో రాజకీయ నాయకులకు ఛాన్స్ ఇచ్చి మిగిలిన రోజుల్లో ఒకవేళ మీరు అన్నట్టు అవి అంత ఇంపార్టెంట్ డేస్ కాకపోతే సామాన్యులను వదిలేస్తారా? నెగిటివ్ కోణం ఇది. దాంట్లోనే మనం వాస్తవంగా అందరికీ ఇవ్వలేరు, 1 కోటి మంది ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులకు ఇస్తారా? సాధ్యం కాదు. రాజకీయ నాయకుడే కాదు, విఐపీలో జడ్జీలు ఉంటారు కాబట్టి వాళ్ళకే ఉంటుంది. అయితే 10 రోజులు అనేటువంటి దాని కాన్సెప్ట్లో సూక్ష్మం ఆలోచించితే బాగుండేది. తప్పు పట్టను, నేను అంటుంది ఏంటంటే దాంట్లో ఆ శాస్త్రానికి సంబంధించి ఒక తేడా చేస్తున్నాం, దాని మంచిది కాదు. అది ఆ వ్యవస్థని ఫాలో అయ్యేవాళ్ళు సున్నితంగా ఫీల్ అవుతారు. అది ఫాలో అవ్వనోడికి మనకి కామన్. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినకూడదు, తినే అక్కడ కొంతమంది పాటిస్తారు. నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు తెలిసింది చాలామంది, మా అక్కడ మా కెమెరామెన్ ఇదివరకు చేసేటప్పుడు నా కొండ మీదకి వెళ్దాం పదయ్య అంటే ఇది దర్శనానికి నాన్ వెజ్ తిన్నాను సార్ వద్దు సార్ అంటే, లేకపోతే స్నానం చేస్తారు అంటే అంత పాటించే వాళ్ళు ఉన్నారు ఇవాళకి కూడా. అప్పుడు ఆ సెంటిమెంట్, ఆ సంప్రదాయంలో కూడా ఆ సెంటిమెంట్ ఉంది కదా, అంత జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అది
ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఎవరో ఎందుకు ఆయన మన చనిపోయారు కదా అది కేసునాడు కొన్ని కొన్ని మార్చేశారు దాని ఇంపాక్ట్ ఆయన ఫేస్ చేశారు ఆయనకు అర్థం కాలేదు ఫస్ట్ నేను అప్పుడు రైట్ చేసేవాడిని స్వామివారి ఆ గుడిది బంగారు తాపడం చేసేద్దాం గోల్డెన్ టెంపుల్ ఆల్రెడీ ఉంది అది ప్రైవేట్ టెంపుల్ స్వామివారి టెంపుల్ని స్వామివారిగా చూడాలనుకుంటారు కానీ బంగారం కోసం చూడాలని కోరుకోరు శాస్త్రానికి దానికి సంబంధం లే అనవసరంగా దాన్ని రైట్ చేస్తున్నారు అన్నది సరే పోనది ఒక హంగ్ అనుకుందాం స్వామీజీలకు సంబంధించి తరతరాలుగా అక్కడ ఏమంటారంటే ఇస్తికాపాల్ మర్యాద అంటారు ఇస్తికాపాల్ అంటే కొండ మీదకి వచ్చేటప్పుడు ఒకప్పుడు రామానుజులు కొండ మీదకి వచ్చినప్పుడు మోకాళ్ళ మీద వచ్చారు నా కాలు పాదం అక్కడ పెడితే దేవుడి నడయాడిన ప్రదేశం మీద పెట్టానన్న ఫీలింగ్తో మోకాళ్ళ మీద వచ్చారు అందుకే అయితే ఇప్పుడు అట్లాగా అంత చేయలేము కాబట్టి అక్కడ మఠాధిపతులకి ఇస్తికాపాల్ మర్యాద అని ఇస్తారు మఠాధిపతులకి అది వందేళ్ల చరిత్ర కలిగినటువంటి మఠాలు నేను చెప్పినట్టు శృంగేరి శంకరమేటం ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే దేశంలో అలాంటి 11 మఠాలే ఉన్నాయి ఆ 11 మఠాలకి మాత్రమే ఆ మర్యాద ఉంది అంటే కొండ మీదకి వెళ్ళగానే ఛత్ర చామరాలతో అంటే ఇవి ఉంటాయి కదా ఫ్యాను ఈ టైప్లో పట్టుకుని అవన్నిటితో పాటు డప్పులు వీటితో స్వాగతం పలకటం అలాగే మాల ఇలా వేస్తారు వెంకటేశ్వర స్వామికి ఎట్లా వేస్తారు ఇట్లా ఇట్లా మూడేసింది కాకుండా ఇట్లా వేసి సగౌరవంగా తీసుకొచ్చి నేరుగా గర్భగుడిలోకి వెళ్తారు రాజమార్గంలో నుంచి వెళ్తారు ఆ ఇస్తికాపాల్ మర్యాద కేవలం 11 మంది పీఠాధిపతులకే ఉండేది దాని మధ్యలో కొంత స్వామీజీలకు పెట్టారు లైక్ గోల్డెన్ టెంపుల్ స్వామీజీ అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ చేసుకోవచ్చు అతను ఒక ఆశ్రమాధిపతి తప్పించి అట్లాంటి కొన్ని వేల ఆశ్రమాలు అందరికి అట్లా ఇవ్వకూడదు ఆ మర్యాద ఇచ్చుకుంటూ వచ్చారు అట్లాంటి తర్వాత ఆయన ఫేస్ చేశారు ఇబ్బంది అంటే తర్వాత కాలంలో అలాగే స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళి సత్యసాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టి అంటే ఆశ్రమంలో పెట్టి ఆయన పైన సీట్లో కూర్చుంటే అక్కడ పెట్టి కళ్యాణం చేయించారు అప్పట్లో అది పెద్ద ఇష్యూ అంటే సత్యసాయిబాబా భక్తులకి తప్పేం లేదనిపిస్తుంది కానీ నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తులకి సత్యసాయిబాబా ఒక దేవుడు ఏది మనిషి రూపంలో దేవుడిగా ఫీల్ అవుతారు దేవదేవుడు ఈయన ఈయన తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టడం ఏంటనేది వస్తుంది ఇవి సున్నితమైన అంశాలు చర్చిస్తే రెండు కూడా హిందుత్వంలోయి కానీ దీని వెనకాల ఉన్నటువంటి సూక్ష్మానికి సంబంధించింది ఎవరు డిసైడ్ చేయాల్సింది ఆగమ పండితులు ఆ విధానాన్ని పాటించేవాళ్ళు వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేయాల్సిన బాధ్యతే వీళ్ళది వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడ చేయాలి వీళ్ళేంటి ఇక్కడ ఈ ఆశ్రమాల అధిపతులు వచ్చి దాని మీద డామినేట్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు మార్చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే నేను అనేది హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఇప్పుడు గుళ్ళ నిధులు తీసుకెళ్ళి వాడేశారు ఇప్పుడు ఎట్లా ఎవరిచ్చారు అసలు హక్కు నువ్వు చర్చికి మసీదుకి నేను డబ్బులు ఇస్తావా తప్పులే ఇచ్చావు గుడికి కొన్నివి బడ్జెట్ నుంచి ఇవ్వవు కానీ గుడి సొమ్ములు తీసుకెళ్ళి నువ్వు చేయూత చేనేత ఎట్టా పని చేసుకుంటావు ఎందుకు చేస్తావు అట్లాగా ఇవి కాకపోతే పబ్లిక్ పట్టించుకోరు నా డబ్బులు నాకు వచ్చినాయి అనుకుంటారు కానీ దేవుడు డబ్బులు తీసి ఇచ్చారా ఇవన్నీ పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కదా అని ధైర్యంగా చేసేస్తున్నారు బట్ దీర్ఘకాలంలో అది వ్యవస్థకి శాపం ఒక లాంగ్ విజన్ ఉండే లీడర్ ఆ తప్పు చేయకూడదు లాంగ్ విజనరీ ఉండేటువంటి వాళ్ళు ఆ తప్పు చేయకూడదు ఏం కాదులే ఏం కాదు బట్ సెంటిమెంట్స్ కొందరు సెంటిమెంట్స్ సెట్ అవుతాయి కానీ ఇక్కడ సంక్షేమ విషయంలో ఒక అద్భుతం ఒక ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వంలో కలపడం ఒక అద్భుతం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆర్టీసీ కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రెండేళ్ల జర్నీలో ఒక ఏడాది పాటు అమరావతి రైతులు కూడా జర్నీ చేస్తూనే ఉన్నారు రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఏడాది 200, 300, 400 ఇలా కంటిన్యూ అవుతున్నాయి కోట్ల విషయంలో కూడా ఈ ఏడాదిలో బాగా ఎదురు దెబ్బలు 2019తో పోలిస్తే 2020లో ఇంకా పెరిగాయి తప్ప ఎక్కడ ఉపశమనం లభించింది లేదు చివరికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో 2,000 ఎకరాలు మినహాయించి మిగిలిన చోట్ల పంపిణీ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా సక్సెస్ అనేది కనిపించలేదు లేదు మొదటితో కంపేర్ చేస్తే చివరిలో సక్సెస్ అయ్యింది స్టార్టింగ్లో కోర్టు దెబ్బలు ఇప్పుడు తేలింది ఏంటి ఇప్పుడు 100కి 70 సార్లు ముట్టికాయలు 80 సార్లు ముట్టికాయలు అందులో 65 సార్లు రాకేష్ కుమార్ గారే ఇప్పుడు ఏమైంది ప్రాక్టికల్గా అంటే ముట్టికాయలు వేసింది చెప్పాం కానీ ఆయన పనితీరు గురించి పైన వాళ్ళు మాట్లాడింది చెప్పారు అంటే మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఇది మాట్లాడకూడదు కదా అంటే మన ప్రభుత్వం గురించి మనం చర్చించవచ్చు వ్యవస్థకి సంబంధించి వ్యవస్థలో ఉండే లోపాల గురించి చర్చించాలి
వ్యవస్థను విమర్శించకూడదు. న్యాయ వ్యవస్థ మంచిది కాదంటాం తప్పు, దుర్మార్గం. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ధన్యవాదాలు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల అంశం కూడా చర్చకొచ్చింది కదా, అలాంటి విషయంలో మొండిగా నిలబడ్డాడు ఈయన, అది మెచ్చుకోవాలి. ఎందుకు చాలా పర్ఫెక్ట్గా ఫైట్ చేశాడు. ఏది రియలిస్టిక్ ఫైట్, ఇది వెనక నుండి మేనేజ్ చేయడం కాదు, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాడు. ముందు విమర్శించారు దాని గురించి, 6-7 నెలల నుంచి తిట్టుకుంటా ఉన్నారు. అందులో నిమ్మగడ్డ ఇష్యూలోనూ రంగుల విషయంలో ఫెయిల్యూర్, తప్పేం లేదు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా ఇంగ్లీష్ మీడియం ఇట్లాంటిది, నేను చెప్పింది ఇందాక చెప్పినట్టు ఈయనలో ఆలోచన మార్పు తెచ్చినాయి. అంటే వ్యవస్థ నా ఇష్టం వచ్చినట్టు కాదనడానికి అవి మూడు సాక్ష్యమైనవి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. మిగతా విషయాల్లో వ్యవస్థ దాన్ని అడ్డం పెట్టుకుని చేయబోయినటువంటి వాటిని ఎదిరించి నిలబెట్టుకోగలిగాడు ఇక్కడ. అందులో అమరావతి ఇష్యూనే ఫర్ ఎగ్జాంపుల్ దర్యాప్తు చేపిస్తున్నాడు కదా. ఓ రమేష్ బాబు హాస్పిటల్ది ఆపాలనుకున్నప్పుడు నడుస్తున్నది కదా, దమ్మాలపాటి కేసు ఇప్పుడు నడుస్తున్నది కదా. కాబట్టి వ్యవస్థతో సర్దుకుపోయి తిడతన్నారు ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేలే. అలా వదిలేసేవాడు లీడర్ కాలేడు. తప్పుంటే సరిదిద్దుకోవాలి, సమీక్షించుకోవాలి, పనిని వదిలేయకూడదు. అది చేశాడు. అంటే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పదవి కాలం నుంచి తప్పించడం అయినా, ఒక సుప్రీంకోర్టు జడ్జి గారికి నేరుగా హైకోర్టు జడ్జిల మీద లేఖలు రాయడం అయినా, ఇవన్నీ మొండుతనం అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, లేదంటే విసిగి వేసారిపోయి ఆ డెసిషన్ తీసుకున్నారనుకోవాలా? లేదంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తటస్థులు కూడా అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి వదిలేయండి అంటున్నారు. అంతేగాని నిమ్మగడ్డ ఏమి పాక్షికత, ఇది పక్షపాతం లేనోడు అంటారు. ఆయన పక్షపాతం కూడా ఓపెన్గానే ఫోకస్ అయింది అక్కడ. సరే రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి వదిలేయండి అన్నారు. అంటే ఆ వ్యవస్థను చెడగొట్టడం మంచిది కాదులే. అంటే వాడు చెడ్డోడైనా తప్పదురా మనంత, ఇప్పుడు రాజుగారు చెడ్డోడైనా భరించక తప్పదు. అదే పరిస్థితి ఇక్కడ. ఆ యాంగిల్లో నిమ్మగడ్డని భరించాలి అని నేను ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి అంతేగాని ఇక్కడ విన్ విన్ సిచ్యుయేషన్. ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు, ఆయనకి ఎంత చెడ్డ పేరు వచ్చింది. ప్రభుత్వానికి ఉన్న చెడ్డ పేరు ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో ఎందుకులే ఏలు పెట్టడం అనేది. అంతేగాని ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్ అని అంటలేదు జనం కూడా. కాబట్టి ఆ రూట్లో సక్సెసే అనుకోవాలి ఇద్దరికి 50-50. అది అదే సందర్భంలో ఇతర వ్యవస్థల పరంగా వచ్చేటప్పటికి ఆ కొట్లాడి ఆ తప్పుని సరిచేయగలిగాడు. ఇంకొకటి ఎవడన్నా అయితే వితౌట్ జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం చేసేవాడు కాదు. రాజశేఖర్ రెడ్డి వదిలేసుకున్నాడు కదా, డ్రాప్ అయిపోయాడు కదా చంద్రబాబు మీద కేసులు, ఇతను అట్ట చేయట్లేదు కదా. ఇంకోటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే కార్యక్రమం, అక్రమాస్తులకి సంబంధించి, అక్రమాస్తులు అనడానికి లేదు, ఇది ఆక్రమణ. రాజశేఖర్ రెడ్డికి కూడా చేతకంది చేశాడు ఇతను. ఒక వైజాగ్లో కబ్జాలు, ఎకరాలకు ఎకరాలు భూములు, ఒకటిగా జరగదు. రాజశేఖర్ రెడ్డి వల్ల కూడా కాలేదు కదా, ముందు ప్రారంభిస్తారు ఆ తర్వాత ప్రెషర్ రాగానే వదిలేస్తారు. బట్ కూల కొడుతున్నాడు కదా. సరే రేపు పొద్దున వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూల్చాలి, లేకపోతే అది ఒక ప్రెసిడెన్సీ అయిపోతుంది. అంటే అధికారంలో ఉంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అధికారంలో ఉంటే అని కూడా కాదు, అక్కడ రాజకీయ నాయకుడు అయితే చేసేయచ్చు. అంతే కదా, అధికారంలో ఉన్నప్పుడు కబ్జా చేయొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడో వాళ్ళ జోలికి రారు. అంతే కదా, ఇంత ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు ఇవాళ కాదు, వీళ్ళు గీతం ఇప్పుడు కాదు కబ్జా. నేను టీవీ 9లో పనిచేసిన రోజుల్లో రాసిన వార్తలై ఎవడు జైలు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఎంక్వైరీ చేశారు, అది అప్పుడు నేను పట్టుకున్నప్పుడే దాన్ని వీటికి ఇచ్చారు, అప్పుడున్న ఎంఆర్ఓ, ఇది వేరే సంస్థలకి కేటాయించారు. కానీ ఏమైంది, ఇన్నేళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉంది, అదే ఈయన లాగలిగాడు కదా. కాబట్టి అట్లాంటి విషయాల్లో స్ట్రాంగ్గానే ఉన్నాం, అది దానికి మెచ్చుకోవాలి. ఇక్కడ ఈ సంప్రదాయాల విషయం దగ్గర ఒక తేడా కనబడుతుంది, మొండిగా సరిదిద్దుకోలేకపోతున్నా, అది మేబీ తన చుట్టూ ఉన్న టీం కూడా తనని కరెక్ట్గా గైడ్ చేయలేకపోవచ్చు. అదే సందర్భంలో ఇండస్ట్రియల్ ఇష్యూలో ఫెయిల్ అవుతున్నారు గవర్నమెంట్. ఇండస్ట్రీస్ ఎప్పుడూ కూడా ఒక పాలసీ కావాలి. ఒకటి ఇప్పుడు ఏదో జపాన్ వాళ్ళని పిలుస్తున్నాం, జర్మనీ వాళ్ళు, ఫస్ట్ బేసిక్గా భారతదేశమే కాదు ప్రపంచం నలుమూలలా కూడా ఆంధ్రవాడు తెలుగువాడు వెళ్ళి కంపెనీలు పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, వాడికి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ పెట్టించి ఇండస్ట్రీస్, 50 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ పెట్టి నీకు భూమి ఇస్తానని చెప్పు, అందరూ పరిగెత్తుకొచ్చి పెడతారు. చంద్రబాబు చేయలే, ఈయన చేయట్లే, మనోళ్ళు ఎక్కడో బతికినాడు, ఇక్కడ బతకలేడా. ఇప్పుడు ఒక బోర్లు తవ్వే కాంట్రాక్ట్ ఉంది, ఎవడో వచ్చేసేసి కార్పొరేటెడ్ ఎందుకు చేయాలా, మనోళ్ళే కార్పొరేట్ కంపెనీలతో నడపచ్చు కదా,
చేయట్లేదు ఇక్కడ, మనం ఎంకరేజ్ చేయట్లే. అట్లాంటివి అంటే మన వాళ్ళని ఫస్ట్ మన ఆంధ్ర వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు 10 మందిని పట్టుకొస్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సాక్ష్యం. హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఏంది, ఆంధ్ర వాళ్ళయ్యే కదా, ఇక్కడ ఎందుకు పెట్టట్లా? స్మార్ట్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ది, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు టమోటాలు మళ్ళీ నిన్న కూడా రూపాయి, ఇక్కడ 50 రూపాయలు. విజయవాడలో 30 రూపాయలు ఉంటుంది, హైదరాబాద్లో 50 ఉంటుంది, అక్కడ రూపాయికే పారిపోస్తున్నారు. అదే యాగ్రి బేస్డ్ ఇండస్ట్రీ ఉంటే దాన్ని తీసుకొచ్చి పచ్చడి చేస్తారు, లేకపోతే అదేది జ్యూస్ చేస్తారు, లేదంటే కనుక సాస్ చేస్తారు. అది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? వాటిట్లలో విజన్ లేదు. అట్లాంటి వాటి అంటే యాగ్రి బేస్డ్గా డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఉత్పత్తి కూడా పెరిగింది, వ్యవసాయ ఉత్పత్తి. అలాగే వీళ్ళ అదృష్టం కొద్దీ నీళ్లు కూడా కరెక్ట్గా వస్తుండటం వల్ల పంటలు అవి బాగానే పండుతున్నాయి. కానీ దాన్ని ఆదాయం పెరగాలంటే యాగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. అది గవర్నమెంట్ ప్రోత్సహించాలి. అది మన వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది, మన తెలుగు వాళ్ళని ప్రోత్సహిస్తే. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి యాకి, అరే మీరు 50 లక్షలు పెడితే నేను 30 లక్షలు ఇస్తానరా గవర్నమెంట్ నుంచి, ఓ భూమి ఇస్తానరా పెట్టు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టు. ఇప్పుడు టమోటా కానీ, ఆనియన్ కానీ, ఏ కూరగాయలు కానీ ప్రాసెసింగ్ చేస్తే బాగానే ఉంటుంది. అట్లాంటివి చేయించాలి. మొదట్లో దూకుడుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో వెనక్కి తగ్గారా? అది అధికార అనుభవం నేర్పిన పాఠమే అనుకోవాలా? కౌన్సిల్ విషయంలో కానివ్వండి, ఎస్సీసీ విషయంలో కానివ్వండి, ఇలాగ కొన్ని కొన్ని అంశాల్లో. ఎస్సీసీ విషయంలోనేమో వ్యవస్థని ఎదిరించలేక సర్దుకోవాల్సి వచ్చింది. కౌన్సిల్ విషయంలోనేమో తన సహచర పార్టీ వాళ్ళ కోరిక మేరకు వెనక్కి తగ్గినట్టు. ఎందుకంటే ముందు ఆవేశపడ్డారు, కేంద్రం దాకా పంపించారు ఎమ్మెల్సీలు, బోలెడు పోస్టులు 2022 కల్లా వీళ్ళకే డామినేట్ వస్తుంది. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కరువు అవుతుంది. అదే కదా, నువ్వు 100 కార్పొరేషన్స్ ఇచ్చినా రానంత శక్తి అది అందులో వస్తుంది. దాన్ని ఎందుకు జడగొట్టాలా? ఆ విషయంలో ఆయన పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేసినట్టు. అంటే చివరికి వచ్చినప్పటికీ తగ్గడం, అంటే తగ్గినట్టు ఏమైనా కనిపిస్తుందా? తగ్గడం మొండోడే, ఎక్కడ మొండితనమో ఎక్కడ తగ్గాలో కొన్ని అలవాటు చేసుకుని. ఇదేమో రాజకీయంగా తగ్గా, అధికారికంగా అధికారిక అనుభవం ఏం నేర్పిందని. అదేమో అక్కడ నేర్చుకున్నారు అధికారిక అనుభవం, నిమ్మగడ్డ ఇష్యూలో. అయితే అక్కడ రెండిటికి ఈగో, అధికారికంగానేమో ఆయన తిరిగి తెచ్చుకోవాల్సి వచ్చింది, వ్యక్తిగత ఈగోతోనేమో ఆయన్ని ఎన్నికలు జరగని. ఎట్లా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 2020 ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవాలి, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది అనుకోవాలి? కష్టాలు లేకుండా అయితే ఏం లేవు కదా. ఈ ఇయర్లో ఆయన సంక్షేమం కొనసాగింది, సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటారా? స్టేజ్ ఈ ఇయర్ స్టార్టింగ్, నెక్స్ట్ ఇయర్ కట్ట. ఎందుకంటే క్రిందటేడాది ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు, ఫస్ట్ ఇయర్ అంత సంక్షేమం ఎదగలేదు. ఈ ఇయర్ ప్రభుత్వ వ్యతిరేకత 20-30% వచ్చింది. ఇది పెరగడమా తగ్గడమా అనేది ఆయన చేతిలో ఉంది. చూద్దాం మొత్తానికి 2020 జగన్మోహన్ రెడ్డి గారి ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చాలా ఒడిదుడుకులు, అడ్డంకులు, ఇబ్బందులు, కష్టాలు అన్ని. నెక్స్ట్ 2021లో ఏం జరిగే అవకాశం ఉంది? ఎన్ని పరీక్షలు ఎదుర్కొని దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళాలి? మరొక వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో తెలుసుకుందాం. ఇది ఇవాళ స్పెషల్ టాపిక్.